ఓం నమో గణపతయే రోజున ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేమిటంటే మనం పుట్టినప్పుడు జాతకం వ్రాయబడుతుంది అంటే భౌతికంగా వ్రాయిస్తాము అని కాదు మనం పుట్టినప్పుడే మన జీవితం ఎలా ఉంటుంది అని వ్రాయబడి ఉంటుంది ఏం చేసినా కూడా దాన్ని మార్చలేము ఇవన్నీ కూడా వ్యర్థమైనవి చాలామంది ఈ పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోండి ఈ వ్రతం చేసుకోండి ఆ నోము నోచుకోండి అని చెబుతూ ఉంటారు మీరు ఏం చేసినా కూడా మీ యొక్క జాతకాన్ని మార్చడం ఎవ్వరి తరము కాదు అని కొంతమంది తోచినట్లు చెప్పేసుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజము మన జాతకంలో కనుక ఒకవేళ ఆయుష్ తక్కువ ఉందనుకోండి మనం కర్మల ద్వారా ఏదో ఒక కర్మ పూజ తపస్సు దానం యజ్ఞం యాగం చేయడం ద్వారా మార్చుకోగలమా లేదా మార్చుకోలేమా అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం దానికి సంబంధించి నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను ఆ కథ చెప్పిన తరువాత మనం దాని యొక్క సారాంశాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం ఒక రాజుగారు ఒక ఆయన ఉన్నాడు ఆయన తన సైనికుల్ని వంట పెట్టుకుని ఒకరోజు అడవికి వెళ్ళాడు వేటాడ్డానికి వేట రాజధర్మం కాబట్టి వేటాడడానికి సైనికులతో సహా వెళ్ళడం జరిగింది ఆ విధంగా ఆయన అడవి లోపలకు వెళుతూ ఉండగా ఒక పక్షి విచిత్రమైన శబ్దంతో కూసింది రాజు వద్దకే వచ్చి విచిత్రమైనటువంటి శబ్దాలు చేసింది రాజుకెందుకో సందేహం వచ్చింది ఇది అసహజమైనటువంటి పక్షి కూత సాధారణమైనటువంటిది కాదు కావున ఈ పక్షి ఏం చెప్పింది అని రాజుకు సందేహం వచ్చింది రాగానే తన సైనికుల్లోనే పక్షి భాష వచ్చినటువంటి ఒక సైనికుణ్ణి పిలిపించి ఈ పక్షి ఏం చెప్పింది అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ సైనికుడు చెప్పాడు రాజా ఈ పక్షి మీ గురించి కానీ మా గురించి కానీ చెప్పలేదు మన రాజ్యం గురించి చెప్పలేదు ఈ రోజున ఒక రైతు ఈ దారిన వెళతాడు అలా వెళ్ళినటువంటి ఆ రైతు పాము కాటుతో మరణిస్తాడు అని చెప్పింది ఈ పక్షి అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు పక్షి ఇంత గొప్పగా చెప్పగలుగుతుందా భవిష్యత్తును ఖచ్చితంగా తెలుసుకోవలసిందే అని చాలా ఆతురత పడ్డాడు దాంతో ఏం చేశాడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా ఆ రోజున వేటను రద్దు చేసి మనం ఇక్కడే కూర్చుని ఉందాము చెట్టు కింద రైతు వస్తాడో లేదో చూద్దాము రైతు వెళతాడో లేదో చూద్దాం రైతు పాము కాటుతో మరణిస్తాడో లేదో కూడా చూద్దాము అని చెప్పి అందరూ అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నారు పక్షి చెప్పినట్లుగానే కొంతసేపటికి ఒక రైతు ఆ మార్గంలోనే వెళ్ళాడు దాంతో పక్షి చెప్పింది సగం నిజమైంది అని అందరూ అనుకున్నారు సాయంత్రం వరకు కాలం గడిచింది సాయంత్రం మళ్ళీ ఆ రైతు ఒక గడ్డి మోపును తల మీద పెట్టుకుని తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు రాజుకు అది చూడగానే కోపం వచ్చింది ఈ రోజు ఇలా వెళ్ళినటువంటి రైతు పాము కాటుతో మరణిస్తాడు అని పక్షి చెప్పిందని నువ్వు నాకు చెప్పావు కానీ రైతు వెళ్ళడం నిజమే కానీ పాము కాటుతో మరణించలేదు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తూ ఉన్నాడు కావున నాకు నువ్వు అబద్ధం చెప్పావా లేకపోతే పక్షి చెప్పింది అబద్ధమైందా నాకు రైతు బ్రతికి ఉన్నాడు అని నువ్వు చెప్పడానికి రైతు బ్రతికినందుకు తగిన కారణాన్ని కనుక నువ్వు సరిగ్గా వివరణ చేయకపోతే నీకు శిక్ష విధిస్తాను అన్నాడు రాజుగారు రాజు తలుచుకుంటే శిక్షించడం ఎంతసేపు రాజుకు ఆ యొక్క ఆతృత ఏదైతే ఉందో సగంలోనే ఆగిపోయింది పక్షి చెప్పింది సగమే జరిగింది రైతు పక్షి చెప్పిన విధంగా ఎందుకు పాము కాటుతో మరణించలేదో వివరణ ఇవ్వమన్నాడు సరైనటువంటి వివరణ అప్పుడు సైనికుడు ఈ విధంగా అన్నాడు రాజా ఒక్కసారి ఆ రైతును పిలిపించి మాట్లాడండి అతను వెళ్ళినటువంటి చోట ఏమి జరిగిందో కొనుక్కోండి అక్కడ ఏదైనా ఒక విచిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి సంఘటన జరిగి ఉండాలి అందువల్లనే ఆ రైతు మరణించకుండా తిరిగి వస్తూ ఉన్నాడు అనగా సైనికుడు చెప్పినట్లే రాజు ఆ రైతును పిలిపించాడు పిలిపించి మీ నెత్తి మీద ఉన్నటువంటి గడ్డి మోపును కింద పెట్టండి అన్నాడు అప్పుడు రైతు తన తల మీద ఉన్నటువంటి గడ్డి మోపును క్రింద పడేశాడు పడేసినప్పుడు ఆ క్రింద పెట్టినటువంటి వేగంలో ఆ వేగంలో ఏం జరిగింది అని అంటే కనుక ఆ గడ్డి మోపుకు తగిల్చి ఉన్నటువంటి ఒక కొడవలి ఆ కొడవలికి గుచ్చుకొని ఉన్నటువంటి ఒక పాము అప్పటికే చనిపోయింది పాము ఈ రెండు కూడా బయటపడ్డాయి బయటపడ్డప్పుడు రాజు చూసి ఆశ్చర్యపోయాడు అంటే పక్షి చెప్పినట్లుగా పాము కాటు వేయడానికి వచ్చింది కానీ రైతును కాటు వేయలేదు రైతు మరణించలేదు ఇది ఎందుకు జరిగింది అని రాజు రైతును అడిగాడు నువ్వు వెళ్ళిన చోట అక్కడ ఏం జరిగింది అని అప్పుడు రైతు చెప్పాడు రైతు చెప్పాడు ఆ పొలంలో ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు కిందకు ఒక గొప్ప యోగి ఒక ఆయన వచ్చాడు వచ్చినప్పుడు నేను ఆయనకు కొన్ని సపర్యలు చేశాను పండించుకున్నటువంటి పంట నుండి కొంత ధాన్యాన్ని ఆయనకు సమర్పించుకోవడం కావచ్చు నేను తెచ్చుకున్నటువంటి భోజనంలో కొంత భాగం ఆయనకు పెట్టడం కావచ్చు అలాగే త్రాగడానికి మంచినీరు ఈ విధంగా ఇవన్నీ ఇచ్చి నేను ఆ యోగికి సపర్యలు చేసుకున్నాను ఆ సపర్యలకు మెచ్చినటువంటి యోగి నన్ను ఆశీర్వదించాడు దీర్ఘాయుష్మాన్ భవాని అన్నాడు అని మాత్రమే చెప్పాడు రైతు ఆ తరువాత తన దారిన తాను వెళ్ళిపోయాడు యోగి నేను నా దారిన నేను వచ్చేస్తూ ఉన్నాను అని అప్పుడు రాజుకు అసలు విషయం అర్థమైంది ఆ యోగి యొక్క ఆశీర్వాదం వల్లనే రైతు బ్రతికి బట్ట కట్టాడు అని సైనికుడు కూడా అదే విషయాన్ని చెప్పగా మంత్రి కూడా సమర్థించాడు మహాత్ములు యోగులు మొదలైనటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తే కనుక అద్భుతాలు జరుగుతాయి అని వాళ్ళు ఉత్తినే ఆశీర్వదించరు కదండి ఇతను సపర్యలు చేసుకున్నాడు అతను ఏదో ఆశీర్వదించేస్తాడో సకల ఐశ్వర్యాలు ప్రసాదించేస్తాడు అని భావించలేదు కానీ తనకు తోచినటువంటి సపర్య సేవ దానము చేసుకున్నాడు దానికి మెచ్చుకున్నటువంటి యోగి ఆశీర్వదించాడు ఇక్కడ రైతు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ మంచి కర్మ సత్కర్మ ఉంది చూసారా ఆ సత్కర్మ రైతు యొక్క ఆపదను దూరం చేసింది రైతును రక్షించింది ఈ విషయం అంతా కూడా చెప్పి జాతకంలో ఎలా ఉన్నప్పటికీ కూడా సత్కర్మలు ఆచరించి మనం ఆపదల నుండి బయటపడవచ్చు అని మనకు అర్థమవుతూ ఉన్నది ఆ రాజుగారు రైతును అలాగే సైనికుణ్ణి ఇద్దరిని కూడా అభినందించారు కానుకలిచ్చి పంపించారు ఈ కథలో మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక పుట్టినప్పుడు ఏదైతే జాతకం ఉంటుందో దాన్ని మార్చడం అసంభవం అని కొంతమంది చెబుతూ ఉంటారు చూసారా అది పచ్చి అబద్ధము అది అపార్థం సగం సగం అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు ఆ విధంగా చెబుతూ ఉంటారు అదే నిజమైతే పుట్టినప్పుడు వ్రాయబడినటువంటి రాత ఏదైతే ఉందో అదే నిజం అదే శాశ్వతం ఇక మనం మార్చుకోలేము అంటే కనుక ఈ వేదాలు పురాణాలు ఇతిహాసాలు పూజలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎందుకండి వీటన్నిటి వల్ల ప్రయోజనమేమిటి సాధారణంగా వేదాల యొక్క ప్రయోజనమే పెద్దలు చెబుతారు పండితులు చెబుతారు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అని అంటే మనకు ఏం కావాలో దాన్ని పొందడం కోసము మనకు ఏది అక్కర్లేదో దాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ రెండు వేదం యొక్క పరమ ప్రయోజనాలు కావున మనకు రాబోయేటటువంటి ఆపద గురించి మనకు తెలిస్తే కనుక తప్పక తెలుస్తుంది మనకు పలానా సమస్య రాబోతూ ఉన్నది లేకపోతే పలానా ఇబ్బంది మనం ఎదుర్కోబోతూ ఉన్నాము లేకపోతే పేదరికంలో ఉన్నాము దీని నుండి బయటపడదాము అనారోగ్యంలో ఉన్నాము దీని నుండి బయటపడదాము ఈ విధంగా మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి వేద మార్గం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది మనం పుట్టినప్పుడు మనం కర్మతో పుడతాం అందుకే నా ప్రారంధం రా బాబు అంటూ ఉంటాం లేకపోతే నీ ప్రారంధం ఏమిట్రా ఎలా ఉంది అనుకుంటూ ఉంటాం ప్రారంధం అంటే మనం పూర్వజన్మలో కావచ్చు ముందు జన్మల్లో కావచ్చు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు వాటిని పట్టుకునే మనం జన్మను పొందుతాం దాన్ని కర్మ అంటారు సంచిత కర్మ అని మరొకటి ఉంటుంది ఈ సంచిత కర్మ ఏమిటి ఈ జన్మలో మనం చేసుకునేటటువంటి పాపపుణ్యాలు కావున మన జీవితంలో రెండు కర్మలు పనిచేస్తాయి కర్మ సంచిత కర్మ ఈ రెండూ కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా రెండు బలమైనటువంటి పొట్టేళ్ళు పోరాడుకుంటూ ఉన్నట్లు పోరాడుకుంటూ ఉంటాయి ఇటు కర్మ ఉంటుంది ఇటు సంచిత కర్మ ఉంటుంది దేని బలం ఎక్కువైతే అదే విజయం సాధిస్తుంది మీకు ప్రారంధం ఎక్కువ ఉందనుకోండి మీరు సంచితం అంటే ఈ జన్మలో మీరు ఎక్కువ పుణ్యం చేసుకుంటే ప్రారంధంలో పాపకర్మ ఉన్నప్పటికీ కూడా దీని ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది మనం అనేక సమస్యల నుండి బయటపడతాం ఒకవేళ మనం సంచితం చేసుకోలేదనుకోండి ఈ జన్మలో మనం ఏమీ చేసుకోవటం లేదనుకోండి ప్రారంధం ఏముంటే దాన్ని అనుభవించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము కావున జాతకంలో ఏది ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో అది యాభై శాతం మాత్రమే ఖచ్చితంగా మన యొక్క పరిశ్రమతో దాని నుండి మనం బయటపడవచ్చు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి తప్పక మనం దాన ధర్మాలు కావచ్చు యజ్ఞ యాగాలు కావచ్చు జప పారాయణలు కావచ్చు మనం నిరంతరము చేసుకుంటూ ఉండాలి శక్తి ఉన్నవాళ్ళు ఎక్కువగా చేస్తారు శక్తి లేని వాళ్ళు సొంతంగానైనా జపతపాలు చేసుకోవచ్చు ఒక రూపాయి ఖర్చు లేదు ఈయన ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతూ ఉంటాడు జనం కార్యక్రమాలు చేసుకుంటే ఈయనకేదో లాభం అని మీరు భావించనక్కర్లేదు ఎందుకు అనంటే నేను వాటిలో సగం కంటే ఎక్కువ మీరు ఇళ్లలో చేసుకునేవే ఉంటాయి మీరు ఇళ్లలో చేసుకునేటటువంటి జపతపాలు కూడా ఎక్కువగా చేసుకుంటే ప్రారంభం నుండి బయటపడవచ్చు మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి